విశాఖ శారదాపీఠం దగ్గర మంత్రి సీదిరి అప్పలరాజుకు పరాభవం ఎదురైంది. దీంతో ఆయన లోపలికి వెళ్లకుండా తిరిగి వెనక్కి వెళ్లిపోయారు. శారదాపీఠం వార్షికోత్సవాలకు సీఎం జగన్ హాజరవుతున్నారు. అదే టైంలో ఉత్తరాంధ్ర నుంచి మంత్రిగా ఉన్న సీదిరి అప్పలరాజు కూడా ముందుగానే విశాఖ శారదాపీఠానికి చేరుకున్నారు. కానీ లోనికి వెళుతూ ఉన్న మంత్రి అప్పలరాజును ఆపేశారు అక్కడ ఉన్న ఓ సీఐ. మంత్రి ఒక్కరే లోపలికి వెళ్లాలని, సెక్యూరిటీ కారణంగా మంత్రి అనుచరులను లోపలికి అనుమతించలేమని చెప్పేశారు. దీంతో మంత్రికి సీఐకి మధ్య వాగ్వాదం జరిగింది. పీఠం ఎంట్రన్స్ దగ్గర మంత్రిని సీఐ దుర్భాషలాడారు. ఆ వ్యాఖ్యలకు సీఐ క్షమాపణలు చెప్పాలని మంత్రి అనుచరులు డిమాండ్ చేశారు. ఆయన మాత్రం నాకు సెక్యూరిటీయే ముఖ్యమని క్షమాపణలు చెప్పనని అనడంతో అప్పలరాజు కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అక్కడ జరిగిన సీన్నే మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, సీఐ ఏకంగా ఒక మంత్రిని దుర్భాషలాడడం ఏంటి, ఏం జరిగింది అసలు అక్కడ? ఈరోజు ముఖ్యమంత్రి విశాఖకు వస్తున్న పర్యటన నేపథ్యంలో ఈరోజు విశాఖలో కనీవిని ఎరిగిన రీతిలో ఈ సెక్యూరిటీ ఏర్పాట్లయితే చేపట్టారు. ఎందుకంటే ఇటీవల జరిగిన పరిణామాలు రాష్ట్రంలో పీఆర్సీకి సంబంధించి ఉద్యోగ సంఘాలు ఆందోళన చేసిన నేపథ్యం కావచ్చు, మిగతా అనేక ప్రజా సంఘాలు రకరకాల కారణాల వల్ల అనేక రకాలుగా నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉంది అనే ఒక ముందస్తు సమాచారం అయితే పోలీసులకు ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఏర్పాట్లు చేపట్టారు. ఆ నేపథ్యంలో పోలీసులు కనీసం చాలా గట్టిగా కనీసం ఒక మంత్రి స్థాయి వ్యక్తిని కూడా గుర్తించలేక చేశారా, లేకపోతే గుర్తించినప్పటికీ కావాలని చేశారో తెలియదు. కానీ పెద్ద ఎత్తున నిరసనలు అయితే వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ స్థానికులు ఉన్నారు, ఇక్కడ ఆ సంఘటన జరిగిన సమయంలో ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఉన్నారు. ఏం జరిగింది? నేను 97 వార్డు బీసీసీఎల్ అధ్యక్షుని అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన నుంచి ఇదే పార్టీలో పనిచేస్తున్నాను, ఇదే పార్టీలో కొనసాగుతున్నాను. ఈ రోజు కూడానండి నేనైతే ఒకటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు ఏమన్నారు చెప్పనండి. ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు జనాలు వద్దు, ఎవరు వద్దు అని అన్నాకు దానికి కూడా మేము ఓకే. మేము పోలీసులు వేసిన బార్గెట్లు కానీ రూపులు కానీ దాటలేదు. ఎస్సీ గారు వచ్చి వలగరగా మాట్లాడితే నేను అడిగాను, బార్గెట్లు ఇవతలు ఉన్నాం మేము, బార్గెట్లో కూడా లేవండి, బార్గెట్లు ఎవరు దెంగండి వెళ్ళిపోండి గొర్రెలు కాదండి సమా అలిగి వెళ్లిపోయారు మంత్రి సీదిల అప్పలరాజు. తనతో పాటు తన అనుచరులను లోపలికి అలౌ చేయాలని కోరినట్టుగా తెలుస్తోంది. అయితే అందుకు అంగీకరించని పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళని లోపలికి అలౌ చేయనట్టుగా తెలుస్తోంది. దీంతో మంత్రి సీదిల అప్పలరాజు లోపలికి వెళ్లకుండా తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. అయితే ఆయన్ని వెనక్కి వెళ్ళే క్రమంలో పోలీస్ ఆఫీసర్స్ ఆయన్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. కానీ దానికి ఆయన ఓకే చెప్పకుండా ఆ సీఐ దుర్భాషలాడారు అని చెప్పి ఆయన కూడా ఆయన ఏం మాట్లాడారో రిపీట్ చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది.